2014 ఆగస్ట్ 16th ఓకే జరిగింది. భువనగిరి తెలుసు కదా, భువనగిరి ఇదే రోడ్లో జర ముందుకు వెళ్తా వస్తుంది. భువనగిరి ఊర్లోకి వెళ్ళాలంటే రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్ ఏమో అక్కడ హోటల్ ఉంటుంది ఓకే. అయితే 3 ఇయర్స్ క్రితం ఆ హోటల్కి ఏ డైరెక్షన్లో చూసినా కూడా 2 కిలోమీటర్స్ దాకా ఏమి ఉండేవి కావు. సో నేను భువనగిరిలో మీటింగ్స్కి వచ్చిన వస్తే ఆ హోటల్లో నన్ను ఉంచారు. కింద అంతా రెస్టారెంట్ ఉంటుంది, పైన ఏమో రూమ్స్ ఉంటాయి. 5 రూమ్స్ ఉన్నాయి పైన. ఆ నైట్ ఆ 5 రూమ్స్కి నేను ఒక్కడనే, ఇవ్వర్లేరు. కింద ఒక వాచ్మ్యాన్ ఉండేటోడు అంతే బస్. నేను పడుకున్నాను 12:15 అట్లాగా పడుకున్నాను. భువనగిరిలో మాట్లాడి వచ్చిన పడుకొని నిద్రపోతున్నాను. 12:30కి నన్ను వెనక నుంచి ఎవరో హగ్ చేసుకుంటున్నారు ఓకే. వెనక తిరిగి చూస్తే అమ్మాయి ఉన్నది, అమ్మాయి ఒక గర్ల్ ఓకే. నాకు అర్థమైపోయింది ఇట్ ఈస్ బేసికలీ అ డైరెక్ట్ శాటనిక్ అటాక్ అనేసి అని నేను లేచాయిపా అని అన్నాను. అంటే నడుచుకుంటా పోయింది, అయిపోయింది. పడుకున్నాను ఒక 5 నిమిషాల తర్వాత నిద్ర పట్ల. నాకేం భయం అని కాదు, ఎందుకంటే ఐ నో దిస్ వెరీ కామన్. సో లేచి కూర్చొని సార్ ఫేస్బుక్లో చాట్ చేద్దాం అనుకున్నాను. నా భార్య ఉన్నది ఫేస్బుక్లో, నేను చిట్టి అని పిలుస్తా, చిట్టి ఇట్లాగ అయింది అన్నాను. అంటే ఆమె అన్నది ప్రేయర్ చేయించుకోగలదా అన్నది. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు మోజెస్ గారు అని, హైదరాబాద్ మలక్పేటలో ఉంటాడు. ఆయనకి జర ప్రేయర్ చేయించుకోను. నేను ఇష్టపడాల ఏ ప్రతి దానికి వాడికి వీడికి ప్రార్థన చేసేది అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటంటే ఒక్కవేళ మనకేమైనా నష్టమైంది అనుకో, మనల్ని మన భార్య సతాయిస్తుంది. నేను చెప్పానా ప్రార్థన చేయించుకోమని, ఇక ఆ జంజట్ ఎందుకనేసి ఒకసారి ఫోన్ చేస్తే పోలా అని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే ఎత్తేసిండు ఆయన. ఎత్తి ఏంటి సార్ అని అంటే ఇది పరిస్థితి అన్న. అంటే ఆయన నవ్వాడు, ఎందుకు నవ్వు పెరిగింది రా భయ్య అని అన్నాడు. నీ లెవెల్ పెరిగింది రా భయ్య అన్నాడు. అంటే లెవెల్ పెరగడం అంటే ఏంటంటే నీ దగ్గరికి డైరెక్ట్గా వాడొచ్చి అటాక్ చేయాలనుకున్నాడంటే నీ మినిస్ట్రీ కొంచెం గట్టిగా జరుగుతుంది అని అర్థం అన్నాడు. సరే అన్న అని ప్రేయర్ చేశాడు ఆయన. అండ్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫెసీ ఉంది. ప్రేయర్ చేసి ఇంకొక 15-20 మినిట్స్లో మళ్ళీ వస్తాడు. వస్తే తరిమేయద్దు, వాడు ఎందుకు వచ్చాడో కనుక్కో, జర మాట్లాడు వాడుతూ, మాట్లాడుకొని పంపించే అన్నాడు. అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా, ఈ సిట్అవుట్ ఉంటుంది. సిట్అవుట్ దగ్గర ఒక టేబుల్, అటు ఒక కుర్చీ ఇటు ఒక కుర్చీ, కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చున్నాం. ఈ సిట్అవుట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. జర్రసేపు అయిన తర్వాత లుంగి పంచె కట్టుకొని ఒక అతను వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లోకి. సిట్అవుట్ కూర్చో అని అన్న. కూర్చున్నాడు ఎదురు. ఏంటి అని అన్న, నీ పేరు ఏంటి అని అన్న. నేను ప్రిన్స్ ఆఫ్ భువనగిరి అన్నాడు. ఓకే, ఇక్కడ ఉంటావు అంటే కొండల్లోకి చూపించి అక్కడ ఉంటాను. ఓకే, ఏం చేస్తుంటావు అన్నాడు. ఏం చేస్తున్నావు, ఏరియాకి నేనే ప్రిన్స్ని, నువ్వు ఎట్లా ఆపరేట్ చేస్తావు అని అన్నా. ఎట్లా ఆపరేట్ చేసేదాం, ఈ ఏరియా అంతా దునియా మొత్తానికి తెలిసేది ఒకటే, 30% ప్రాస్టిట్యూట్స్ అని. కానీ రియాలిటీ అంటే తెలుసా, 70% ప్రాస్టిట్యూషన్లో ఉన్నారు. వాళ్ళందరూ నా కంట్రోల్లో ఉన్నారు. సరే నీ ప్రాబ్లం ఏంటన్నా, నిన్న నువ్వు సువార్త చెప్పినావు, 168 క్యాండిడేట్స్ని మా వాళ్ళని లేపేసావు నువ్వు. నాకు తర్వాత రోజు రిఫర్ చేస్తే అర్థమైంది తెలుసా, ఆ రోజు గాస్పుల్ మీటింగ్లో పేర్లు ఇచ్చిన వాళ్ళు 168.